హలో మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ సన్నీని. వెల్కమ్ టు మై స్టడీ స్మార్ట్ ఫర్ సక్సెస్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎస్బీఐ క్లర్క్లోని ఓకే పార్ట్ 38 చూద్దాం. అవి కూడా ఫ్రెండ్స్ అప్రాక్సిమేషన్. ఓకే, ఎందుకంటే ఫ్రెండ్స్ అప్రాక్సిమేషన్ కూడా ఒకసారి సింప్లిఫికేషన్ వదిలేసి అప్రాక్సిమేషన్ 5 క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ప్రతి ఎగ్జామ్లో కూడా. ఒకవేళ సింప్లిఫికేషన్ అడిగితే అప్రాక్సిమేషన్ అడగరండి, అప్రాక్సిమేషన్ అడిగితే సింప్లిఫికేషన్ అడుగు. ఒకసారి రెండు కలిపి ఇవి రెండు ఇవి ఒక ఐదు అది ఒక ఐదు కూడా అడగవచ్చు. సో ఫ్రెండ్స్, మీరు ప్రతి దాని గురించి కూడా ప్రిపేర్ అవ్వాలి. అంతే తప్పించి ఓన్లీ సింప్లిఫికేషన్ చేసి అప్రాక్సిమేషన్ అండ్ అప్రాక్సిమేషన్ ఫ్రెండ్స్ కొద్దిగా లిటిల్ మన మైండ్ ఉపయోగించాలి. అప్పుడే మనం ప్రాబ్లమ్స్ అనేవి సేవ్ చేయగలం. ఓకే, టైం అనేది సేవ్ చేయగలం. సో ఫ్రెండ్స్, ఈ పార్ట్లో మనం అప్రాక్సిమేషన్ చూద్దాం. ఓకే, ఇవి కూడా ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్స్ ఫ్రెండ్స్. సో ప్లీజ్ ప్రతి నిమిషం వాచ్ చేయండి అండ్ ఎలాగ అప్లై చేస్తున్నామో నా ట్రిక్స్ అనేది అండ్ ఎంత ఫాస్ట్గా చేయగలగనేది మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఓకే, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనం ప్రాబ్లం నెంబర్ 1 చూద్దాం. ఇక్కడ ఏమన్నాడు చూడండి, 36% ఆఫ్ 36% ఆఫ్ 449.95. ఓకే, దిస్ ఈజ్ రూట్ ఫ్రెండ్స్ ఇక్కడ వరకు అండ్ 17.96 అండ్ 12%. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్రాక్సిమేషన్ అంటే మీరు ఎప్పుడు పాయింట్లో తీసుకుని వెళ్ళకండి. ఓకే, ఏదైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 7.6 ఉంది అనుకోండి, దీన్ని మీరు 8 కింద తీసుకోండి. అది 7.4 ఉంది అనుకోండి, దీని మీరు 7 కింద తీసుకోండి. అర్థమైందా? సో మీరు అలాగే చూసుకోండి, ఏదైతే 0.4కి గ్రేటర్ దెన్ ఉందో నెక్స్ట్ నెంబర్ తీసుకోండి, ఏదైతే 5కి అదే 0.5కి లెస్ దెన్ ఉందో అది దానికి ముందు నెంబర్ బిఫోర్ నెంబర్ తీసుకోండి. అర్థమైందా ఫ్రెండ్స్? సో అలా మీరు అప్రోచ్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, 36.06% ఆఫ్ 449 అంటే దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు ఫ్రెండ్స్? ఇది మీరు మైండ్లో చేసుకోవాలి, మీకు అర్థం అవ్వాలని చెప్పేసి నేను ఇక్కడ స్టెప్ వేస్తున్నాను. అర్థమైందా? సో దీన్ని నేను 36% ఆఫ్ 450 అని వేసుకోవచ్చు కదా, ఎందుకంటే 95 ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ నేను చెప్పినట్టు 450 అయిపోయింది. ప్లస్ చూడండి, √3140 అంటే చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుసు 50 స్క్వేర్ ఎంతండి? 2500. అవునా? 60 స్క్వేర్ ఎంతండి? 3600. అంతే కదా, 336. 55 స్క్వేర్ ఎంతండి? 25 30 25. అవునా కదా? సో చూడండి, 30 25 31 అంటే ఏంటండి, ఇది 55 నుంచి 60 లోపు ఉంటుంది. అవునా కదా? సో 55 నుంచి 60 లోపు ఉంటుంది. మీరు జస్ట్ దీని దగ్గరలో ఉంది చూడండి, 30 3025కి దగ్గరలోనే ఉంది కదండి, దగ్గరలోనే ఉంది కదా 3140. మీరు ఏదైనా 55 అనేది తీసుకోవచ్చు, లేదంటే 56 స్క్వేర్ రూట్ చూసుకోండి. మీకు ఆల్రెడీ మన స్పీడ్ మ్యాథ్స్లో చెప్పాను, మీకు స్పీడ్ మ్యాథ్స్లోని మీకు రూట్ ఎలా కట్టాలో చెప్పాను. ఓకే, స్క్వేర్ ఎలా కట్టాలో జస్ట్ ఈ 5కి 25, ఈ 6కి 36 అంటే స్క్వేర్ చేస్తాం. ఈ రెండింటిని చేస్తే ఎంత అవుతుందండి, 5 6లు ఎంత 30 ఇంటూ 2 చేస్తే ఎంత, 60. సో 60 ఇక్కడ యాడ్ చేయండి, ఎంత అవుతుంది, 6 3 1 1 3 1 3 6. చూడండి, చాలా దగ్గరలో ఉందా, 3 1 3 6 యాజ్ గుడ్ యాజ్ 3 1 4 0. అవునా కాదండి? సో మనం దీన్ని 56 కింద వేసుకోవచ్చు. అవునా ఫ్రెండ్స్? అర్థమైంది ఎలా వేసుకున్నాం మనం 56 ఎలా వేసుకున్నాం అండి, 56 √3140 ఎలా వేసుకున్నాం. ఫస్ట్ మనం డెరైవ్ చేసుకున్నాం, దీని దగ్గరలో నెంబర్ ఏంటి, 55 స్క్వేర్ అన్నది 3025, 60 స్క్వేర్ అనేది 3600. సో ఈ రెండింటి మధ్యలో ఉంటుంది అండ్ 3225 3145కి దగ్గరలో ఉంది కదా, దాని నెక్స్ట్ నెంబర్ మనం స్క్వేర్ రూట్ చేసి చూసాం. మనం ఎంత దగ్గరలో పాజిబిలిటీ చూసుకుంటే అంత మంచిది. మీరు 55 కూడా చూసుకోవచ్చు, కానీ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఇంకొక స్టెప్ ఫార్వర్డ్ వెళ్ళి 56 తీసుకుంటే మీకు ఎగ్జాక్ట్ నెంబర్ ఆన్సర్స్ వచ్చేస్తుంటాయి. అర్థమైందా? వాడు కూడా అలాగే ఆలోచిస్తాడు. అర్థమైందా? 4 5 నెంబర్లు 3440కి ఓకే 4 5 నెంబర్లు అయితే పెంచేసిస్తాడు లేదా తగ్గించేస్తాడు, ఇలాగే ఇస్తాడు క్వశ్చనర్స్ కూడా. అర్థమైందా? సో అందుకే నేను చెప్పేది ఏంటంటే మీరు దగ్గరలో నెంబర్ తీసుకోండి. సో 56 మనం దగ్గర నెంబర్ తీసుకుందాం, మైనస్ ఈ 17.9 మనం ఎలా తీసుకోవచ్చు, 18 అని తీసుకోవచ్చు. అవునా కదా? ఇంటూ 12.9 మనం ఎలా తీసుకోవచ్చు, 13 అని తీసుకోవచ్చు. అవునా కదండి? సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం దీన్ని ఎలా తీసుకోవచ్చండి, దీన్ని 40 - 4% అని వేసుకోవచ్చు కదా. 40 - 4% అంటే ఎంతండి చూడండి, 10% 45, 20% అంటే ఫ్రెండ్స్ ఏంటి మీరు మైండ్లో చేయరు, 20% అంటే 90. అవునా కదా? మీకు మళ్ళీ ఓకే నేను మీకు అర్థం అవ్వాలని చెప్పేసి ఇక్కడ రాస్తానండి, కానీ మీరు ప్లీజ్ మైండ్లోనే చేయాలి, అప్పుడే మీకు టైం సేవ్ అవుతుంది. అర్థమైందా? సో 440కి మనం 450కి 40% తీయాలి. 40% అంటే ఏంటండి, 20% ఎంత, 45 ఎంత, 10, 20% ఎంత, 90, 90 ఇంటూ ఎంత, 90 90 ప్లస్ ఎంత, 180. ఓకే, 20% మనకి
40% 180 తెలిసిపోయింది, అవునా కదా? తో ప్లస్ 4% ఎంత అవుతుంది? మళ్ళీ 18, అవునా కదా? తో మైనస్ చేసింది, 10 నుంచి 8 చేస్తే ఎంత? 2. 7 నుంచి 1 చేస్తే ఎంత? 6. 162. అర్థమైందండి? సో అంటే మీరు ఇక్కడ 162 మీరు డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. 162 56 మైనస్, దీని మీరు అలాగే వేసుకోవచ్చు, 20 - 2 × 13, అవునా కదా? అవునా కదండి? 13 ఎంత అంటే 26, 220. మళ్ళీ 13 ఎంత? 26. 26 తీసేయండి, 4. 5 నుంచి 2 చేస్తే 3. 234 చూడండి, 234 అవునా కదండి? ఇప్పుడు 56 2 కలిసి అంటే 8, 1 218. 218 తీసుకుంది, 14 నుంచి 8 తీసేంత? 6. 2 నుంచి 1 1 1 అంటే -16 అనేది మిగులుతుంది. సో ఆప్షన్ డి -16. చూడండి ఎంత కరెక్ట్గా వచ్చిందో, దగ్గర దగ్గర వస్తుంది లేదా కరెక్ట్గా వచ్చేస్తుంది మీరు దగ్గర నెంబర్లో తీసుకుంటే. అర్థమైందా? సో ఫ్రెండ్స్ ఎలాగ అప్రోచ్ అవ్వాలో అర్థమైంది కదా ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు తేలిగ్గా చూడకూడదు, మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అప్రాక్సిమేషన్ సింప్లిఫికేషన్ అంత మంచి మార్క్స్ స్కోరింగ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే అట్లీస్ట్ 10 మార్క్స్ వస్తాయి సింప్లిఫికేషన్ అండ్ సింప్లిఫికేషన్ ప్లస్ అప్రాక్సిమేషన్ నుంచి. ఓకే, ఏదో మొత్తం సింప్లిఫికేషన్ అవ్వచ్చు, లేదా మొత్తం అప్రాక్సిమేషన్ అవ్వచ్చు, లేదా 5 ఇవ్వచ్చు, 5 ఇవ్వచ్చు, అర్థమైందా? లేదా 7 ఇవ్వచ్చు, ఇది మూవచ్చు, లేదా 7 ఇవ్వచ్చు, ఇది మూవచ్చు, కానీ ఎలాగొకలాగా అడుగుతాడు. సో ఫ్రెండ్స్ ప్లీజ్ అర్థం చేసుకోండి ఎంత ఇంపార్టెన్స్ ఇది. మీరు అయ్యో అప్రాక్సిమేషన్ సింప్లిఫికేషన్ ఎన్నిసార్లు చూస్తాం, కానీ ఫ్రెండ్స్ ఎంత ప్రాక్టీస్ చేస్తే ఎంత టెక్నిక్స్ వస్తాయి, అండ్ ఎంత టెక్నిక్స్ వస్తే అంత మార్క్స్ మీకు ఎగ్జామ్స్లో స్కోర్ అవుతాయి. అర్థమైందా? సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, సేమ్ చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు √2900, అవునా కదా? ఇప్పుడు సేమ్ అలాగే 2900 అంటే చూడండి దగ్గర దగ్గర ఏంటండి, ముందు 50² ఎంత మనకి తెలుసు? 2500. 60² అంటే 55² ఎంత ఉంది? 30/25, అవునా కదా ఫ్రెండ్స్? ఎలాగట్టాను, 55 × 55 కదా, ఇది చాలా సింపుల్. 5 5లు ఎంత? 25. 5కి నెక్స్ట్ నెంబరు 6 కదా, 6 5లు ఎంత? 30 చేసుకుని 30 25 అంతే ఆన్సర్. సో ఇప్పుడు 25కి 30 25కి చూడండి 2900 అన్నది దగ్గర దగ్గరలో ఉంది 30కి 25కి. సో దాని ముందు నెంబర్ 54 మీరు తీసుకోండి, దీని స్క్వేర్ కట్టండి. చూడండి స్క్వేర్ కట్టండి, 25 దీనికి 16, ఈ రెండిళ్ళు ఇంటూ చేస్తే అంటే 20 × 2 చేస్తే అంత? 40. ఈ 40ని ఇక్కడ మీరు యాడ్ చేసేయాలంటే ఒకటి ప్లేస్ వచ్చేసి 6 1 9 2, 2 9 1 6. చూడండి దగ్గర దగ్గరలో 56 ఉంది, 2 9 1 6 ఇది యాజ్ గుడ్ యాజ్ 2 9 0 0, అవునా కదా? సో నేను ఇక్కడ నేను డైరెక్ట్ 54 చేసుకుంటాను, 55 కాకుండా, నాకు ఎగ్జాక్ట్గా కావాలండి. అర్థమైందా? సో మీరు కన్ఫ్యూజన్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు చూడండి 126% of 350 అన్నాడు. సో నేను దీన్ని 126 of 350% అని వేసుకోవచ్చా? అది ఐ మీన్ అంటే సారీ, మీరు ఇలా కన్ఫ్యూజ్ అవుతారు, ఇలా వేద్దాం. 350% of 126 వేస్తాను. ఏ ఇస్టు ఆఫ్ బి అన్నా బి పర్సంటేజ్ ఆఫ్ ఏ అన్నా ఒకటేనండి. ఇది మీకు నేను మన పర్సంటేజ్లో చెప్పాను. ఓకే, మీ ప్లీజ్ పర్సంటేజ్లో చాప్టర్ వగేరి చదవండి. ఓకే, అర్థం కాకపోతే ఓకే. మైనస్ 23 × 15.93, దీన్ని నేను వేసుకోవచ్చు 20 + 3 × 15 16 అని వేసుకోవచ్చా? 15.9 కదా, 15 అని వేసుకున్నాను. సో ఇప్పుడు చూడండి 54 ఎలాగ తెలుసుకుంది, 54 ప్లస్ 350% 120 అంటే 120కి 300% ఏంటండి? ఇప్పుడు ఓకే 200% ఎంత? 126కి 200% ఎంత? 2 1 126 కదండి, 2 1 5 252, ఇంకో 226 కలిపేయండి ఎంత? 8 7 3 378 ప్లస్ 50% కూడా, 50% ఎంతండి? 53. చూడండి ఇది మైండ్లోనే మీకు అయిపోద్ది. మైనస్ 16 ఎంత? 32. 320 మైనస్ 13 ఎంత? 48. 48 ఇలా వేసుకుంటారు. చూడండి 53 ప్లస్ ఎక్కడ ఉంది? 48 ఇక్కడ ఉంది, లేదా 54 ఉంది, 48 ఉంది, ఇక్కడ దగ్గర దగ్గర 50, అవునా కదా? మైనస్ 2, 50 - 2 కదా, 50 తీసేస్తే ఎంత? 3. ఇంకో -2 తీస్తే అంటే 5, అంటే ఇక్కడ 5 మిగులుతుంది, అవునా కదండి? 5 ఇక్కడ మిగులుతుంది. చూడండి 300+ ఇక్కడ 300- పోయింది, ఇంకా 20 ఉంది. 20 అంటే ఇక్కడ 70 తీసేస్తే ఎంత అండి? 50 మిగులుతుంది. 20 తీసేస్తే ఈ 20 ఎలా తీసేసాను. ఇప్పుడు చూడండి మీకు మిగిలింది ఎంత? 54 58 5, అంతే. 8 4 12 5 17 12 5 17, 7 1 5 5 10 11, 117. చూడండి దగ్గర దగ్గరలో ఉంది ఏమన్నా? 100 100 118 చూడండి, ఆప్షన్ డి 110 ఉంది, అంటే మనకి దగ్గర 110 యాప్ యాజ్ గుడ్ యాజ్ 118 ఆన్సర్. చూడండి ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను, ఆప్షన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లమ్కి వెళ్దాం ఫ్రెండ్స్. అర్థమైంది కదండి ఎలా చేయాలో? ప్లీజ్ అర్థం కాకపోతే ప్లీజ్ కమెంట్ చేయండి, మళ్ళీ అర్థమైనట్టు చెప్తాను, నో ప్రాబ్లం. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు
చూడండి ఇక్కడ బ్రాకెట్ ఇచ్చేటట్టే ఇది మొత్తం ఉన్నట్టండి. ఓకే మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఇది ఇక్కడ ఇలాగ మొత్తం ఉన్నట్టు. ఇప్పుడు చూడండి ఈ రెండు ఒక పాటు, ఇదంతా ఒక పాటు బ్రాకెట్. ఫస్ట్ బ్రాకెట్ మనం చూసేద్దాం. దీన్ని చూడండి 52% అంటే దీన్ని 50% ప్లస్ 2% ఆఫ్ 650 అని వేసుకుంటాను, అవునా కదా. ప్లస్ దీన్ని ఏమైనా వేసుకోవచ్చు, 89ని నేను డైరెక్ట్గా ఇక్కడ నేను వేసుకుంటాను, 90 - 1 × 16 అని వేసుకుంటాను, అవునా కదా. సో ఇప్పుడు చూడండి ఇది రూట్ కదండి. సో 50 ప్లస్ 650 పర్సెంటేజెస్కి 50 కి 50 పర్సెంటేజ్ ఎంత అండి, 325, అవునా కదా. 2% ఎంత, 1% 6.5, 2% 13, అవునా కదా. ప్లస్ 90 అంటే ఏంటంటే 144, అవునా కదా. 16 9 ఎంత, 144 అంటే 1440 మైనస్ 16, అవునా కదా. ఓకే అయిపోయింది కదండి. ఇప్పుడు ఈ మైనస్ 15 ఇందులో నుంచి తీసేయండి మీరు సింపుల్గా. ఎంత మిగులుతుంది మీకు, 4 3 ఒకటి తెస్తారు, 2 1 4 2 4 1 4 2 4 3 25 13, 3 కలిపేయండి, 4 5 9 3 2 1 1 2 4 1 5 1 6 6 7 1 1 7 6 2 రూట్ అండి. ఇప్పుడు ఇది మీరు చూడాలి, 40² అంటే ఎంత, 1600, అవునా కదా. 1762 45² ఎంత అండి, 25 20 అంటే 20 25 అంటే ఈ రెండింటి మధ్యన ఉంటుంది కదండి, అంటే ఏదైనా 41 42 43 44. 1700 చూడండి దగ్గర మిడిల్లో ఉన్నది, అవునా కదా. 1600కి 2000కి దగ్గర దగ్గర మిడిల్లో ఉంది. అంటే మనం ఇప్పుడు ఏం చూద్దాం, 43 కానీ 42 కానీ చూద్దాం. ఇప్పుడు 42 చూద్దాం, 42 స్క్వేర్ ఎలా కడతారు మీరు, 4² అంతా 16, 2² అంతా 4, ఈ రెండు ఇంటి చేసేంత 8 × 2 ఎంత, 16. 16 ఎక్కడ చేసుకోండి, 4 6 7 1 చూడండి, 17 64 ఇది యాజ్ గుడ్ 17 62, అవునా కదా. 17 64 ఇది యాజ్ గుడ్ యాజ్ 17 62 అంటే ఏంటండి, 42 మనం డైరెక్ట్ తీసుకోవచ్చు. అంటే దీని మొత్తాన్ని మనం 42 కింద మైనస్ తీసుకుందాం. మైనస్ ఇప్పుడు 495 కనిపెట్టాలి. చూడండి సింపుల్గా 495 డైరెక్ట్గా 13తో చేసిన, 13 4 ఎంత 52, 13 3 ఎంత 39, అవునగా 39. చూడండి 0 1 5 105 అంటే దగ్గర దగ్గర 13కి 7 చూడండి. ఎందుకంటే మీరు 7 చూడొచ్చు, 13 6 ఎంత 78, 13 7 9 13 8 చూడండి. ఇప్పుడు 13 8 3 ఎంత, 24 4 2 8 1 8 2 10 104 104 105 దగ్గర ఉంది అంటే 8, అంటే డైరెక్ట్గా 38 తీసుకుంది. 38 42 అంటే ఏంటండి, 4 మిగులుతుంది, అవునా కదా. సారీ 42 కాదు, ఇది 42 ఓవరాల్, 42 ఇది 38 38 38 42 38 తీసేస్తే ఎంత అండి, ఈక్వల్ టు 4 అవుతుంది. సో ఆప్షన్ ఎంత అండి, ఆప్షన్ ఈ 4 అనేది ఆన్సర్. చూడండి ఎంత ఎగ్జాక్ట్గా వచ్చిందో, ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకోండి, ఎలా చేస్తున్నారు ఎలాగ అప్రోచ్ అవ్వాలో. అండ్ ఫ్రెండ్స్ మీకు స్క్వేర్ రూట్ తెలియాలి, స్క్వేర్ రూట్ ఎలా చేయాలి తెలియదు, 42ని ఎలా చేసాము మీరు ప్లీజ్ స్పీడ్ మ్యాథ్స్లోకి వెళ్ళి చేయండి. ఓకే ప్లీజ్ స్పీడ్ మ్యాథ్స్లోకి వెళ్ళి చూడండి, మీకు తెలుసు స్క్వేర్ రూట్ ఎలా చేయాలి అండ్ రూట్ ఎలా చేయాలి అనేసి. ఓకే ఇప్పుడు నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ప్రాబ్లం నెంబర్ 4 చూద్దాం. చూడండి ప్రాబ్లం నెంబర్ 4లోని మళ్ళీ ఇది అలాగే చూడండి, 16కి 80కి మనకి ఆల్రెడీ తెలుసు 16 5 ఎంత అండి, 80 కదా. మీరు డైరెక్ట్గా 5 ఇక్కడ వేసుకోండి, 16 5 80 కదా, 80 3 0 16 2 ఎంత, 32 అంటే దగ్గర దగ్గర ఎంత, 832 అంటే 16 10 ఈ యావరేజ్ డైరెక్ట్గా 52 వేసేసుకోవచ్చు, అవునా కదా. చాలా సింపుల్ కదండి, 830 ఇక్కడ అన్నాడు, 16 అన్నాడు, మీకు దగ్గర దగ్గరలో 16 5 ఎంత అండి, 80 తీసేస్తే ఎంత, 30 30 మిగులుతుంది, 16 2 ఎంత అండి, 32 32 30 పెద్ద డిఫరెన్స్ కాదు, రెండే తేడా. మీరు డైరెక్ట్గా 2 వేసుకొని 52 మీరు డైరెక్ట్గా వేసేసుకోవచ్చు, అవునా కదా. అదే నేను చేసాను ఇక్కడ. సరే చూడండి 34% 450%. ఓకే ఇప్పుడు దీన్ని 34% ఆఫ్ 450 అన్నాడు అనమాట. దీన్ని మీరు 450% ఆఫ్ 34 అని వేసుకోవచ్చు, నేను దీనికనే చేసుకోవచ్చు. మీరు డైరెక్ట్గా దీన్ని వేసుకోవచ్చు, 30% ఆఫ్ 4 30% 4% 30% ఎంత అవుతుంది, 20% ఎంత చూడండి, 450కి 10% ఎంత ఫ్రెండ్స్, ఇది మీకు అర్థమవ్వాలని చెప్తున్నాను, 45 20% ఎంత, 90 30% ఎంత అండి, 90 45 కలిపేయండి ఎంత, 5 135 డైరెక్ట్ ఇక్కడ మైనస్, మీరు 135 వేసుకొని మైనస్, చూడండి మైనస్ అంటే ప్లస్ అన్న మైనస్ అన్న ఒకటే అవుతుంది కదా. సో 4% ఎంత, ఇప్పుడు సేమ్ చూడండి, 1% ఎంత, 4.5 2% 9 3% 13.5 4% 18 అవునా కదా. సో 18 మీరు ఇక్కడ వేసేసుకుంటారు, అర్థమైపోయిందా. సో ప్లస్ సేమ్ అలాగే 44% నేను 45% ఆఫ్ 280 అని వేసుకుంటాను.
ఈ 45% నేను ఏమని వేసుకోవచ్చు, ఇక 50% మైనస్ 5%, అవునా కదా? సో 50% ఎంత? ఇక్కడ మనం ఒక్కొక్క స్టెప్ వేసేసుకుందాం. మనం 115 18 351 సరిపోయింది కదండి, ప్లస్ ఓకే 50% 280 అంటే ఎంత అండి? 50% 140, అవునా కదా? డైరెక్ట్ మీరు చేసుకోవచ్చు. 5% ఎంత ఏంటండి? 14. ఇప్పుడు 50% 140 అయితే 5% ఎంత? 14 అవుతుంది. సింపుల్ కదండి, మీరు చూడండి ఎంత ఈజీగా అయిపోతుందో. ఇప్పుడు చూడండి, 100 పోతుంది, ఓకే 40 తీసేస్తే ఇక్కడ 13 మిగులుతుంది. 13 14 ఎంత మిగులుతుందండి? 7 2 27 తీసండి, 52 నుంచి 12 ఏడు తీస్తే 5 4 2 2. చూడండి 25 ఎక్కడ ఉందో, ఆప్షన్ ఏ డైరెక్ట్ చూడండి, ఆప్షన్ ఏ 25 అనేది ఆన్సర్. ఐ హోప్ ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది ఎలాగ అప్రోచ్ అవ్వాలో. మీరు పర్సంటేజ్ని ఇలా మీరు బ్రేక్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 5 చూద్దాం. చూడండి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఈ రెండు చూడండి, బాడ్ మాస్ రూల్ ఆల్వేస్ మీరు అప్లై చేసుకోండి. నేను ఇది మీకు అందరూ తెలుసని చెప్పి చెప్పట్లేదు, అంతే తప్పించి అదర్వైజ్ మీకు చెప్పాలి. అండ్ బాడ్ అంటే ఇప్పుడు ఎలాగొందని చెప్పేసి మీరు 14 - 360 చేయకూడదు. ఈ రెండు ఒక పాట అవుతుంది, ఈ రెండు ఒక పాట అవుతుంది, ఈ రెండు ఒక పాట అవుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఫస్ట్ మీరు ఏం చేస్తారు? ఫస్ట్ ఇది చేసుకోండి, 20% 372, 20% 372 డైరెక్ట్ చేసుకోవచ్చు. 10% ఎంత? 370కి 10% ఎంత అండి? 37. 20% ఎంత అవుతుంది? 37 × 2 చేసాను లేదు, 37 ఇంకో 37 కలిపేయండి, ఎంత? 41 74. సో డైరెక్ట్ మీరు 74 ప్లస్ చేసేసుకోవచ్చు ఇక్కడ. సో ఇప్పుడు చూడండి, 635కి 12, అంటే 635 / 12 అంటున్నాడు. సో మీరు డైరెక్ట్ చూడండి, 12 5 = 65 అవుతుంది, 35 మిగులుతుంది, ఇంకో 35 మిగులుతుంది, అంటే 12 35 మిగులుతుంది, 12 3 36 దగ్గర 36 డిఫరెంట్లు 35, అంటే 3 వేసుకోండి. అంటే డైరెక్ట్గా మీరు ఇక్కడ మైనస్ 53 అని వేసేసుకోవచ్చు. సో 14 కూడా అలాగే, 14 5 = 70, 14 6 = 84, అవునా కదా? చూడండి 824 25 నుంచి 14 14 5 = 70, మీరు 70 తీసేస్తే ఎంత మిగులుతుంది? 2 1 125, 14 9 = 14 9 డైరెక్ట్ చూసుకుని 9 4 6 3 9 9 2 9 3 12 126 105, అంటే 59 మీరు డైరెక్ట్ వేసుకోవచ్చు, 60 వేసుకోవచ్చు. ఎందుకంటే 14 6 మీకు తెలుసు 84 అని, 14 6 ఎంత అండి? 84. 84 కన్నా 82.5 అనేది తక్కువ కదండి, అంటే 840 కన్నా 825 తక్కువ కదా, అంటే 60 కన్నా తక్కువలోనే వస్తుంది కదా. సో నెక్స్ట్ నెంబర్ మీరు దగ్గరలో ఉంది కాబట్టి 59 తీసుకోండి. మీరు డైరెక్ట్ తీసుకోవచ్చు 59 53 డైరెక్ట్ చూడండి, 59 53 ఎంత మిగులుతుంది? 6 మిగులుతుంది, 6 చూసుకోండి 80 ఆన్సర్. చూడండి ఆప్షన్ బి 80 అనేది ఆన్సర్. ఐ హోప్ ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎలా చేయాలో. మరి మళ్ళీ మీకు వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి, లైక్ చేసిన తర్వాత కమెంట్ చేయండి, కమెంట్ చేసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్ మళ్ళీ అప్రాక్సిమేట్స్నే మళ్ళీ నెక్స్ట్ వీడియో కూడా చేద్దాం, ఇంకో 5 questions మనం సెలెక్ట్ చేసుకొని చేద్దాం ఫ్రెండ్స్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ రేపు వేరే వీడియో కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, బాయ్ బాయ్.